హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో గుమగుమలాడే దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చపాతీ, రోటీ, రైస్లోకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. అదిరిపోతుంది టేస్ట్ అయితే. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని స్క్వేర్ కింద కట్ చేసుకోవాలండి. మనకు ఐస్ క్యూబ్స్ అయితే ఎలా ఉంటాయో అలా కట్ చేసి పెట్టుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఎలా ఉండేటట్టు చూసుకోండి. వేరే బౌల్ తీసుకున్నాను. అందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని అంతా కలుపుకుందాం. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని. ఇందులో వేసేసుకుని ఆ మసాలా అంతా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకుని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసాను. మనం ఆల్రెడీ మసాలా పట్టించాం కదా, పన్నీర్ ముక్కల్ని బటర్లో వేసేసుకుందాం. మరి ఎక్కువగా వేగించేసుకోని అవసరం లేదండి, లైట్గా వేగించుకుంటే సరిపోతుంది. ఈ బటర్ అంతా ఈ పన్నీర్కి పట్టించాలి. సో ఇలా వేగినాయి కదా, పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. స్లైస్కి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు. దీన్ని కూడా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 1/4 కప్పు కాజు తీసుకున్నాను. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇవి బాగా ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలానే 2 బిర్యానీ ఆకులు, 1 చెక్క, 4-5 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలానంతా ఇందులో వేసేసుకోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలండి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుని అంతా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. మనం ఆల్రెడీ వేగించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి పౌడర్ వేస్తున్నాను, 1/4 టేబుల్ స్పూన్ వరకు. ఇలా కసూరి మేతి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుని మరొక 5 మినిట్స్ పాటు ఉడికిద్దాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసానండి. ఇలా మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా ఉడికించుకుని అలా కొత్తిమీర పైన జల్లుకుంటే అంతే. ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. చపాతీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.